హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య స్మైలీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరికి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ వీర హనుమాన్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి మలేషియాలో బ్రిక్ఫీల్డ్స్ జలన్ స్కాట్ రోడ్ దగ్గర ఉంటుంది. దీన్ని 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ 2023లో రీడిజైన్ చేసి జాన్ మంత్ ఎండ్కి మళ్ళీ ఓపెన్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్సే మనకి కాల్ కొట్టుకోవడానికి ఇక్కడ వాటర్తో ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదండి. ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూస్ మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెల్కమ్ మనకి స్టాచ్యూస్తో ఎంత బాగుందో, కింద మీరు చూసుకున్నట్లయితే హనుమంతుడికి ఇష్టమైన ప్లాంట్స్తో కూడా వీళ్ళు ప్లాంటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ స్టాచ్యూస్ కింద ఇక్కడ మీకు స్టాచ్యూ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీకు వినాయకుడు కనిపిస్తున్నారు కదా. ఆ వినాయకుడు వెనకాల హనుమంతుడికి సంబంధించిన పూజ సామాగ్రీలు అన్నీ కూడా అక్కడ అమ్ముతారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, తులసి మొక్కలతో ఎంత బాగా ప్లాంటింగ్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో లోపలికి మనం వెళ్తున్నట్లయితే ఇక్కడ మనకి హనుమంతుడికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక దేవత ఉన్నారు కదా, ఈవిడ పేరు అంజనీదేవి గారు. సో అంజనీదేవి గారు ఎవరో కదండి, హనుమంతుడి యొక్క తల్లి గారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసుకున్నట్లయితే శ్రీ కేసరి గారు కనిపిస్తున్నారు చూడండి, ఈయన హనుమంతుడి యొక్క తండ్రి గారు. సో ఇంకా ముందుకు వెళ్తే మనకి హనుమంతుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయన స్టోరీలో ఏదైతే నిజ జీవితంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా పైన సీలింగ్ పైన పెయింటింగ్ రూపంలో డిజైన్ చేశారు చూడండి. హనుమంతుడి యొక్క చిన్నప్పటి నుంచి ఆయన జీవితంలో సాధించినంత వరకు ప్రతిది కూడా ఇక్కడ పెయింటింగ్ ద్వారా చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అన్నమాట. సో ఇంకా ముందుకు వెళ్తే హనుమంతుడికి సంబంధించిన వాళ్ళ తాతయ్య గారు కూడా మనకు కనిపిస్తారు. ఆయన ఎవరో కాదండి, ఇక్కడ కనిపిస్తున్న ఆయనే హనుమంతుడి యొక్క తాతగారు, జాంబవంతుడు అనమాట ఈయన పేరు వచ్చేసి. అండ్ ముందుకు వెళ్తే గనక ఇక్కడ హనుమంతుడి యొక్క విగ్రహం ఉంది. ఇంకా ముందుకు వెళ్తే హనుమంతుడికి సంబంధించిన ఒక ప్రత్యేకత కూడా మనం చూస్తామన్నమాట ఈ గుడిలో. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్లో కూడా పైన పెయింటింగ్ పైన రాయడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకోవచ్చు, ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదే మెయిన్ గర్భగుడి అన్నమాట, హనుమంతుడి యొక్క మెయిన్ గర్భగుడి. అండ్ ఇక్కడికి వస్తే ఇది ఇంకొక హనుమంతుడి విగ్రహం అని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, క్లియర్గా చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు హనుమంతుడి యొక్క తోక కనిపిస్తుందండి. ఇందాక ఒక ప్రత్యేకమైందని చెప్పాను కదా, అదే ప్రత్యేకం. సో ఈ తోకని చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందండి? నాకైతే లంకలో హనుమంతుడు రావణాసుడి కన్నా ఎత్తులో కూర్చున్నాడని, హనుమంతుడు తన తోకతో రావణాసుడి కన్నా ఎత్తులో ఈ తోక ద్వారా కూర్చుంటారు కదండి. సో ఆ తోక మొత్తం గర్భగుడి పైన పెట్టడం జరిగింది. సో ఇదే మెయిన్ గర్భగుడి అని చెప్పాను కదండి. దీని ఎంట్రన్స్ వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. సో ఒకసారి మీరు చూస్తున్నట్లయితే మనకి ప్రతి ఒక్క చిన్న ప్లేస్లో కూడా హనుమంతుడి యొక్క ఆయన అవతారాల్లో ఒక్కొక్క స్టాట్యూ అన్నది పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారా, గాల్లో హనుమంతుడు ఎగురుతున్నట్టు కూడా డిజైన్ చేశారు. చూసారు కదండి ఎంత బాగుందో టెంపుల్. అయితే ప్రతి మూల మూలన హనుమంతుడికి సంబంధించినవే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు హనుమంతుడి టెంపుల్కి వచ్చి చాలా బాగా పూజల పునస్కారాలు అనేవి చాలా బాగా చేసుకుంటారంటండి. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసుకుంటూ మిగతావి కూడా చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా పాము, అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గరుడ పక్షి అన్నీ కూడా ఎంత బాగా చేశారు. ఇది వచ్చేసి పాలరాయితో చేశారంటండి. ఇందాక మీకు తోక చూపించాను కదా, బ్యాక్ నుంచి మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, హనుమంతుడి యొక్క తోక. సో ఇక్కడ నుంచి చుట్టూ చుట్టూ తిరిగి హనుమంతుడి యొక్క మెయిన్ గర్భగుడి పైన పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. ఈ టెంపుల్లో కూడా పూజలు
భజనలు అలాగే కుంభాభిషేకాలు యజ్ఞాలు బాగా జరుగుతాయంటండి. ఇక్కడ వాళ్ళు చెప్పారు టెంపుల్లో ట్యూస్డే సాటర్డే అయితే చాలా క్రౌడ్ అని చెప్పుకోవచ్చండి, అంత ఎక్కువ మంది వస్తారు టెంపుల్కి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఒక స్టాట్యూ వినాయకుడు హనుమంతుడు కలిపి ఉంటుందండి, అది స్టాట్యూ. సో నాకైతే టెంపుల్కి వచ్చిన ఫస్ట్ టైం అయితే చాలా బాగా అనిపించిందండి. మనం నిజంగా ఎంతటి ప్రాబ్లం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఈ టెంపుల్ని ఒక్కసారి చూస్తున్నట్లయితే ఆ స్ట్రెస్ అంతా పోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి హనుమంతుడు తన శిష్యులకి గీతోపదేశం చేస్తున్నారు. అండ్ ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ స్వామి పేరు మునిస్వామి. సో హనుమంతుడిని దర్శించుకోవడంతో పాటు ఈ స్వామిని కూడా దర్శించుకుంటారన్నమాట. సో నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా ఈ టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మలేషియాకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ అవ్వమనే చెప్తాను. సో ఈయన మెయిన్ టెంపుల్లో ఉన్న స్వామి అన్నమాట, గర్భగుడిలో ఉన్న మెయిన్ హనుమంతుడు అన్నమాట. సో పైన కూడా ఉంది బట్ పైన ఇంకా అలో అయితే లేదు. సో ఇదేనండి వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.